ఇప్పటికీ పాత యాజమాన్యం ఉన్నది, పాత యాజమాన్యం మేరకే బోనస్లు ఇస్తే కొత్తగా వచ్చిన యాజమాన్యం రామేశ్వరరావు గారు పాత యాజమాన్యం బోనస్లు మీరు ఇవ్వడం తప్పు, ఈ నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పి 4 తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకు ఫిర్యాదు చేయడం జరిగింది. 5 తారీఖు రోజు ఉదయమే పోలీసులు ఆగ మేఘాల మీద వెళ్ళి ఆర్బీఐలో దొంగతనం జరిగినా కూడా అంత అర్జెంటుగా ఎవరిని అరెస్టు చేయరు. ఇది ఒక కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన సివిల్ తగాదా. ఈ సివిల్ తగాదాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జర్నలిస్టులకు ఇచ్చిన బోనస్ను ఆర్థిక నేరం జరిగినట్టుగా రవిప్రకాష్ గారి మీద రకరకాల సెక్షన్లతో కేసులు పెట్టి ఉన్న పలంగా అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇది పూర్తిగా జర్నలిస్టుల మీద, జర్నలిజం మీద జరిగిన దాడి. ఇది ఆర్థిక నేరాలకు సంబంధించింది కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు TV9 ABN రెండింటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. మీకు అందరికీ తెలుసు, నెలల కొద్ది పోరాటం చేసి చివరికి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని TV9 ABN టెలికాస్టు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, TV9 యాజమాన్యానికి, రవిప్రకాష్ గారికి ప్రత్యేకంగా వాళ్లకు వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇక ఏ రకంగా కూడా జర్నలిస్టుల మీద ఆధిపత్యాన్ని చెలాయించలేక చివరికి అందులో ఉన్న శ్రీనిరాజు షేర్లను మొత్తం కొనుక్కొని యాజమాన్యం రూపంలో దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత మోజో టీవీని గుంజుకోవడం జరిగింది. అయినా కూడా రవిప్రకాష్ గారు లొంగక తొలివేలుగానే ఒక వెబ్సైట్ ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తే ఈ కార్పొరేట్ ఆర్థిక నేరగాళ్ళు కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి ఇవాళ రవిప్రకాష్ గారిని జైలుకు తరలించడం జరిగింది. గతంలోనే పెట్టిన కేసులకు, FIR లకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళి యాంటిస్పేటరీ బెయిల్ తీసుకోవడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పింది, ఈ TV9 కానీ మోజో టీవీ కానీ సంబంధించిన ఏ విషయంలో కూడా ఇక అదనపు FIR లు చేయకూడదు, ఏమైనా ఫిర్యాదులు వస్తే కూడా ఈ ప్రస్తుతం ఉన్న FIR లు కంటిన్యూస్గా మాత్రమే విచారణ దాని పక్కన పెట్టి కొత్త FIR నమోదు చేసి రవిప్రకాష్ గారిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగింది. ఇలాంటి అక్రమ నిర్బంధాలు జర్నలిస్టులకు కొత్త కాదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా చూసినాం. ఆ మధ్యకాలంలో మీకు బెంగళూరులో ఒక జర్నలిస్టును చంపడం జరిగింది. యూపీ బీహార్లో కూడా ఇలాంటి క్రిమినల్స్, కార్పొరేట్ క్రిమినల్స్ జర్నలిస్టుల మీద దాడులు చేయడం కాకుండా చంపడం కూడా జరిగింది. అంత మాత్రాన జర్నలిజాన్ని పూర్తిగా తమ దొడ్లో కట్టేసుకోవాలనో, లేకపోతే పాత్రికేయులు అందరినీ కూడా తమ బానిసలుగానో, లేకపోతే ఉపాధి హామీ కూలీలుగానో చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఖచ్చితంగా మీడియా మిత్రులందరూ కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. ఇలాంటి అక్రమ కేసుల ద్వారా ఇవాళ రవిప్రకాష్ గారికి జరిగిందని ఎవరైనా మీడియా మిత్రులు, జర్నలిస్టులు మౌనంగా ఉంటే రేపు ఇదే పరిస్థితి మీకు రావచ్చు. గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా కలిసికట్టుగా ఎదుర్కొన్న వల్లనే ఈరోజు పాత్రికేయ మిత్రులు మనగడ సాగిస్తున్నారు. ఇలాంటి ఒకరొకరిని విడగొట్టి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించో నయాన్నో భయాన్నో లొంగ తీసుకొని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఏదైతే నేరాలు జరుగుతున్నాయో వీటన్నిటిని కూడా ఖండించవలసిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి తప్పిదాలను ఖండించాలి. మరి కేసీఆర్కు భయపడో, లేకపోతే రామేశ్వరరావు కృష్ణారెడ్డి గారు ఇచ్చే నిధులకు ఆశపడో, చాలామంది ఇట్లాంటి తప్పిదాలను ఖండించడం లేదు. కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించి తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళందరూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పోలీసులకు కూడా నేను చెప్పేది, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నుతో మీకు జీతాలు ఇస్తారు, కేసీఆర్ ఇంట్లో నుంచో, రామేశ్వరరావు కంపెనీ నుంచో మీకు జీతాలు ఇవ్వడం లేదు. మీరు చట్ట ప్రకారము, కంపెనీ లా ప్రకారం నమోదు చేసి వాటి మీద జరగాల్సిన విచారణను పోలీసులు తమ చేతుల్లోకి తీసుకొని అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయడం పోలీసులకు కూడా తగదు. పోలీసు అధికారులు కూడా విచక్షణ అధికారాన్ని వినియోగించాలి. ఇలాంటి తప్పుడు కేసులు పెడితే వాళ్ళు కూడా కేసులు ఎదుర్కోక తప్పదు. అదేవిధంగా ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండదు. 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి వచ్చిండు. పార్టీల అధిపతులు అధికారాన్ని మారుతూనే ఉన్నారు, అధికారాన్ని ప్రజలు మారుస్తూనే ఉన్నారు. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు, రేపు జరగబోయే మార్పులో ఈనాడు మీరు పాల్పడుతున్న తప్పుదలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అధికారులు కూడా వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి.
రవి ప్రకాష్ గారికి, రవి ప్రకాష్ గారి కుటుంబానికి సంపూర్ణంగా అండగా ఉంటాం. వారి మీద పెట్టిన కేసులను వారు ఎదుర్కొనే విధంగా వారికి న్యాయపరమైన సహకారాన్ని అందించడానికి, అదేవిధంగా నైతికంగా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. రవి ప్రకాష్ గారికి జరుగుతున్న తప్పిదాలను ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం తమ విచక్షణను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంటి అవతలనే పెట్టి ఇచ్చేస్తున్నారు, ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు. పాటించాల్సిన నిబంధనలు ఏవి కూడా మరి జైలు మాన్యువల్స్ ఏమున్నాయో నాకు తెలియదు, కానీ గతంలో మేము వేరే వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు కల్పించిన స్థానం వేరు. ఈరోజు రవి ప్రకాష్ గారిని గ్రిల్ అవతలలో పెట్టి గ్రిల్ యువతల నుంచి కల్పించే ప్రయత్నం చేసిండ్రు. ఇవ్వలేదు, అదే చెప్తున్నాను. అంటే నాకు ఇంకా వాటి పట్ల ఇంకా నాకు పూర్తి స్థాయిలో సమాచారం లేదు. వాటి జైలు మాన్యువల్స్ కూడా నేను చదువుతాను. ఒకవేళ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించుంటే మాత్రం ఖచ్చితంగా దాని విషయాన్ని కూడా పరిశీలిస్తాం. ఇక్కడ ప్రధానంగా నేను మీకు చెప్పేది ఒకటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులు లొంగకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఈ విధానాన్ని జర్నలిస్టులు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టిన ప్రతి వాళ్ళని జైలుకు పంపిస్తామంటే ఈ జైళ్ళు సరిపోతాయా? ఈ విధానం మంచిదా? ఇట్లా చేసుకుంటూ పోతే చివరికి రాష్ట్రం ఏ దిశగా ప్రయాణిస్తుంది? వీటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వీటి మీద చర్చకు పెడతాం. జాతీయ స్థాయిలో కూడా మీడియా సంఘాలను అన్నిటిని కూడా మాట్లాడతాము. ఈ తెలంగాణలో జరుగుతున్న నిర్బంధాలను అన్నిటిని కూడా జాతీయ మీడియా దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది ఒక సీనియర్ పాత్రికేయుడిని అక్రమ నిర్బంధం. ఈ అక్రమ నిర్బంధాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు కక్ష కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే చంద్రశేఖరరావు గారు TV9 మీద, ఏపీఎన్ ఛానల్ మీద, శాసనసభలోనే ఎట్లా వీరంగం వేసిండో, ఎట్లా రంకెలేసిండో మీరు అందరూ చూశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఒత్తిడి, ఈ లొంగ తీసుకునే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. కాబట్టి చంద్రశేఖరరావు గారు తప్పిదాల గురించి ప్రశ్నించి అందరినీ ప్రశ్నించే గొంతులను తొక్కాలని చూస్తుండు. అది రాజకీయాలలో కావచ్చు, ప్రజాప్రతినిధులను కావచ్చు, జర్నలిస్టులను కావచ్చు. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు శాశ్వతంగా అధికారంలో లేడు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు శాశ్వత అధికారంలో లేడు, చంద్రశేఖరరావు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండడు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎట్లయితే వాళ్ళు మూల్యం చెల్లించిండ్రో వీళ్ళు కూడా మూల్యం చెల్లించక తప్పదు. వాళ్ళందరూ ఒకటే, వాళ్ళంతా దండుపాలెం మూట. వాళ్ళందరూ ఒకటే, ఓడు కన్నాలు వేస్తాడు, ఓడు పలగొడతాడు, ఓడు అల్మారీ తీస్తాడు, ఓడు మోసుకొస్తాడు. దండుపాలెం మూట గురించి మీకేం అనుమానాలు అక్కర్లేదు. వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి, రకరకాలుగా.